Greetings, I am Badranandi Pathi. Today I am going to explain from inter second year poetry the second poem, The Table Stand, which was written by William Wordsworth. Okay, William Wordsworth gar gurinchi okasari discuss chedam. Discuss chese mundu The Table Stand ane ee lesson already mana channel lo upload cheyadam jarigindi. Adi kevalam about the poem and question of answers matike in explain chesam. ఇప్పుడు కంప్లీట్ పోయం ప్రతి లైన్ని కూడా మీకు తెలుగులో దాని యొక్క వివరణ మీకు ఇవ్వబోతున్నాను. సో ఇది లెక్చర్స్కి స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. అయితే క్వశ్చన్ ఆఫ్ ఆన్సర్ అండ్ లేదా యాన్టేషన్కి ఆన్సర్ మటుకు మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే కనుక ప్రీవియస్ వీడియో వస్తుంది, దాంట్లో మీకు ఆన్సర్ అనేది అంటే క్వశ్చన్ ఆఫ్ ఆన్సర్ లేదా యాన్టేషన్ ఆన్సర్ కూడా మీకు ఉంటుంది. ఓకే, ద టేబుల్ స్టాండ్ ఇది చెప్పాను, విలియం వర్డ్స్వర్త్ ఈ పోయం రాసింది తను. అతని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. William Wordsworth was born on April 7, 1770 in Cumberland, England. William Wordsworth ithanu April 7, 1770 lo England lo janminchadu. He was a major English romantic poet and ardent lover of nature. Ithanu ithan rasina English lo anni kuda poem chala romantic ga unta, youth baaga nachutai, and chala important point entante ardent lover of nature ante addam enti, ardent ante chala ishtam, ithaniki nature ante chala ishtam, nature ni prakrutini premistadu. Okay, the poem The Table Stand was first published in Lyrical Ballads in 1798. ఈ పోయం లిరికల్ బ్యాలెడ్స్లో ఫస్ట్ టైం ప్రచురించబడింది 1798. లిరికల్ బ్యాలెడ్స్ అంటే అర్థం ఏంటంటే జానపదం. మనం జానపద కళలు అయ్యి మన తెలుగులో మనం విన్నాం చాలాసార్లు. సో జానపదంలో ఫస్ట్ టైం పబ్లిష్ అయిన పోయం ఏదన్నా ఉందంటే కనుక ది టేబుల్ స్టాండ్ విలియం వర్డ్స్వర్త్ రాసింది మాత్రమే. వర్డ్స్వర్త్ డెడికేట్స్ దిస్ పోయం టు హిస్ ఫ్రెండ్ అండ్ ఆస్క్ హిమ్ to leave all his books and come out with him to observe and enjoy nature. ఈ వర్డ్స్వర్త్ ఏంటంటే తను రాసిన పోయం తన ఫ్రెండ్కి అంకితం చేస్తాడు. అంకితం చేసి తన ఫ్రెండ్కి ఒకటి చెప్తాడు, నువ్వు ఆ బుక్స్ వదిలేసి బుక్స్ చదవడం మానేసి బయటకు రా, నాతో పాటు ఎంజాయ్ చెయ్యి, నేచర్ అంటే ప్రకృతితో మమేకమై ఎంజాయ్ చెయ్యని తన ఫ్రెండ్కి చెప్తుంటాడు. అకార్డింగ్ టు హిమ్ నేచర్ ఈజ్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్ దట్ వుడ్ ఆఫర్ హిమ్ పీస్. ఇతను ఏం చెప్తున్నాడంటే నేచర్ అనేది ఒక నాలెడ్జ్తో నిండిపోయి ఉంది, అది మనకు దాని మీద మనం డిపెండ్ అవుతే అది మనకు మనశ్శాంతిని పీస్ని ఇస్తుందని తన ఫ్రెండ్కి చెప్తున్నాడు. ద టేబుల్ స్టాండ్ దాని మీనింగ్ ఏంటంటే ఇది ఒక ఇడియమిటిక్ ఎక్స్ప్రెషన్లో చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని వేరే వ్యక్తి మార్చడం, దీన్నే టేబుల్ స్టాండ్ అని మనం అనుకోవచ్చు. అంటే విలియం వర్డ్స్వర్త్ తన ఫ్రెండ్ యొక్క అభిప్రాయాన్ని మారుస్తున్నాడు, అందుకే ద టేబుల్ స్టాండ్ అని ఇక్కడ అయ్యింది. ఓకే, పోయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్, ప్రతి లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అప్ అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్. లే నా స్నేహితుడా, ఆ బుక్స్ని వదిలే. ఇక్కడ విలియం వర్డ్స్వర్త్ తన ఫ్రెండ్కి చెప్తున్నాడు ఏంటంటే తన ఫ్రెండ్ ఒక రూమ్లో కూర్చుని ఎంతసేపు బుక్స్ మీదే డిపెండ్ అయి ఉంటాడు, తనకి తన ఫ్రెండ్కి కావాల్సిన నాలెడ్జ్, అయితే నాలెడ్జ్ని అన్వేషించడానికి నాలెడ్జ్ని సంపాదించడానికి అతను దేని మీద డిపెండ్ అయ్యాడంటే బుక్స్ మీద డిపెండ్ అయిపోయాడు. అతను ఎంతసేపు బుక్స్ని చదువుతూ ఉంటాడు, బయటికి రాడు, బయట ప్రపంచం తెలియదు. ఈ విధంగా ఉన్నప్పుడు విలియం వర్డ్స్వర్త్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు, ఆర్ షూర్లీ ఈ విల్ గ్రో డబుల్, ఆ బుక్స్ని వదిలే, లేదంటే నువ్వు డబుల్ అవుతావు, అంటే నువ్వు లావ్ అవుతావు, లేదా నీకు ఒబేసిటీ వస్తుంది, అది మంచిది కాదు, నువ్వు అనుకున్న అభిప్రాయం తప్పు అని తన ఫ్రెండ్కి చెప్తున్నాడు. అప్ అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. లే నా స్నేహితుడా, నీ అభిప్రాయాన్ని మార్చుకో, నీ చూపులను మార్చుకో, నువ్వు అనుకుంటున్నది తప్పు, నువ్వు నాలెడ్జ్ సంపాదించాలనుకుంటున్నావు మంచిదే, కానీ వెళ్తున్న మార్గం దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదు, నీ యొక్క చూపుల్ని మార్చు, అంటే నీ ఒపీనియన్ మార్చు. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్, ఎందుకు ఇన్ని కష్టాలు నీకు, టాయిల్ అంటే కష్టం, ట్రబుల్ ఇబ్బందులు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడతావు నువ్వు, నాలెడ్జ్ సంపాదించడానికి ఒక ఈజీ మార్గం ఉంది మిత్రమా, అది నేను చెప్తాను విను. ఈ మార్గంలో అంటే నువ్వు ఈ బుక్స్ మీద వెళ్తున్నావు కదా, ఇది దీనివల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, అది మంచిది కాదు నీకు, దానివల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, నీకు చెప్తాను ఇబ్బందులు ఏంటో అని ఈ విధంగా తను ఈ స్టాంజాని స్టార్ట్ చేశాడు విలియం వర్డ్స్వర్త్. సెకండ్ స్టాంజా ఒకసారి చూద్దాం డియర్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి సెకండ్ స్టాంజాలో విలియం వర్డ్స్వర్త్ నేచర్ని ఎంత బాగా వర్ణిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ద సన్ అబౌ ద మౌంటైన్ హెడ్, సూర్యుడు ఒక శిఖరం పైన, మౌంటైన్ ఒక కొండ పైన ఉంది. ఏ ఫ్రెషింగ్ లస్టర్ మేలో, అది ఎలా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉంది చూడడానికి, లస్టర్ మెరుస్తూ ఉంది, దాని నుంచి వచ్చే పైరుగాళ్ళు ఒక లావణ్యంగా ఉన్నాయి, తన సౌండ్స్ అనేవి ఒక అద్భుతంగా ఉంది. త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ హ్యాజ్ స్ప్రెడ్, ఏమైందంటే
అది మెరుస్తుంది, దాని యొక్క మెరుపు ఆ చుట్టూ ఉన్న పచ్చడి గడ్డి మీద కూడా పడి ఆ పచ్చడి గడ్డి కూడా ఎలా మెరుస్తుందో చూడు. ఈజ్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎల్లో, అది ఈవినింగ్ టైం అండి. ఆ ఈవినింగ్ టైం ఎలా ఉందంటే ఎల్లోగా ఆకాశం అంతా ఎల్లో కలర్లో మారిపోయింది. సూర్యుడు ఒక శిఖరం పైన వచ్చాడు, మెరుస్తూ ఉంది, అక్కడ గడ్డి కూడా మెరుస్తూ ఉంది. అక్కడ ఎలా ఉందంటే ఎల్లో కలర్లో మారిపోయింది. మనం ఏదో సినిమాలో రావు గోపాల గారు అంటారు చూడండి, ఆకాశం ఏంటి ఇంత ఎర్రగా ఉంది, ఏదో మర్డర్ జరిగినట్టుగానే. సో అంత ఎర్రగా అంత చూడడానికి చాలా చక్కగా ఉంది. సో నేచర్ని విలియం వూడ్స్వర్త్ తన వేలో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, లేదంటే దాన్ని డిపిక్ట్ చేస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. బుక్స్ ఈజ్ ఎ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. మిత్రమా, ఈ బుక్స్ అనేవి డల్నెస్ ఇస్తాయి అండ్ అవి నీకు ఇబ్బంది కలగజేస్తాయి, ఘర్షణ అనేది ఇస్తాయి. నువ్వు ఆ బుక్స్ మీదే చదువుతున్నావు అది మంచిది కాదు, దానివల్ల మనకు హెడేక్ వస్తుంది, కంటి చూపు తగ్గిపోతుంది. ఎక్కువసేపు చదివితే దాంట్లో నుంచి వచ్చే నువ్వు సంపాదించుకోవాల్సిన నాలెడ్జ్ అయితే మాత్రం రాదు, ఇది కరెక్ట్ వే కాదు. కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్, రా వచ్చి ఈ నేచర్లోకి వచ్చి రా. బయటకు వస్తే ఒక పక్షి ఉంది, దాని పేరు వుడ్లాండ్. దాని యొక్క ఎంతో బాగా హౌ స్వీట్ ఈజ్ మ్యూజిక్, దాని మ్యూజిక్ దాని పాట ఎంతో బాగుంటుంది, ఒకసారి విను. నిజమేనండి, సంగీతం వింటే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది కదా. నేచర్లో కొన్ని రకాల బర్డ్స్ యొక్క వాయిస్ని అవి సింగింగ్ చేస్తున్నప్పుడు వింటే ఖచ్చితంగా మన మైండ్ లేదా మన మనసుకి చాలా ప్రశాంతత మన ఖచ్చితంగా వస్తుంది అండి, ప్రశాంతత అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, హౌ స్వీట్ ఈజ్ మ్యూజిక్ ఆన్ మై లైఫ్. నిజంగా నేను చెప్తున్నాను, ఇది నా జీవితంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాను. దెర్ ఈజ్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. దానిలో ఆ నేచర్లో నిజంగా ఎంతో జ్ఞానం ఉంది. విజ్డమ్ అంటే నాలెడ్జ్ కన్నా ఎక్కువ అండి, నాలెడ్జ్ అంటే జ్ఞానం, దానికన్నా ఎక్కువ విజ్డమ్ అంటే అది ఇచ్చేది చాలా నాలెడ్జ్ కన్నా ఎక్కువైన పవర్ఫుల్ నాలెడ్జ్ అన్నది మనకు దయచేస్తుంది. ఆ నేచర్ కావచ్చు, ఆ నేచర్లో ఉండే పక్షుల్ని చెట్లని పువ్వుల్ని అబ్జర్వ్ చేస్తే చాలా జ్ఞానం వస్తుంది. అండ్ హార్క్ హౌ బ్లిత్ ద థ్రోస్టల్ సింగ్స్. హార్క్ అంటే వినండి, విను మిత్రమా, ఆ బ్లిత్ ఉల్లాసంగా చూడ. ఆ థ్రోస్టల్, ఆ థ్రోస్టల్ అంటే ఇదో రకమైన పక్షి అండి, ఇది యూకేలో ఉంటుంది. ఇది ఎంత బాగా ఉల్లాసంగా పాడుతుందో ఒకసారి విను మిత్రమా. హీ టూ ఈజ్ నో మీన్ ప్రీచర్, అది కూడా ఒక బాధకుడు లాంటిదే, అది కూడా మనకు చెప్తుంది, లేక కొన్ని పాఠాలు చెప్తుంది, మనకు అర్థం కానీ ఆన్సర్లు మనకు తెలియజేస్తుంది అని చెప్తున్నాడు తన ఫ్రెండ్కి. కమ్ ఫోర్త్ ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్, లెట్ నేచర్ బీ యువర్ టీచర్. మిత్రమా రా, చీకట్లో ఉండిపోకు, ఆ చీకటి గదిలో ఉండిపోయి ఆ బుక్స్ మీద పడి ఓ తెగ చదివేస్తున్నావు అది కాదు, రా బయటికి రా, వచ్చి నేచర్ని అబ్జర్వ్ చేయి, నేచర్ని నీ టీచర్గా ఉంచు, నీ బోధకుడిగా ఉంచు, అది నీకు ఎన్నో విషయాలు తెలియని మిస్టరీస్ నీకు తెలియజేస్తుంది మిత్రమా అని తన ఫ్రెండ్కి విలియం వూడ్స్వర్త్ ఇలాగా బోధిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టాంజా చూద్దాం. షీ హ్యాజ్ ఏ ఓల్డ్ ఆఫ్ రెడీ వెల్త్. షీ అంటే ఇక్కడ నేచర్, నేచర్ని ఇక్కడ ప్రణాళంలో మనం చెప్తున్నాడు. అక్కడ అది మనకు వెల్త్, డబ్బుని ఇవ్వడానికి అది రెడీగా ఉంది. మనకేం కావాలో నేచర్ ఇస్తుంది. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. మన మైండ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా బ్లెస్ అవుతాయి, మన మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. ఎందుకంటే నేచర్లో, నేచర్ మీద డిపెండ్ అవుతే మన మైండ్ చక్కగా పనిచేస్తుంది. చూడండి, ఈవినింగ్ టైంలో పార్క్కి వెళ్తారు, ఆహ్లాదం కోసం వెళ్తారు. సో నేచర్లో పొల్యూషన్ లేని చోట ఉంటే మన శరీరానికి మంచిది, మన బాడీకి మంచిది, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మైండ్ కూడా సరిగా పనిచేస్తుంది. సో మన హెల్త్ బాగున్నప్పుడే మనకి మంచి ఆలోచనలు వస్తాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్ బై హెల్త్ అది చాలా స్వచ్ఛందంగా నీకు నాలెడ్జ్ని ఇస్తుంది. ఓకే, ఎందుకంటే అది నీకు హెల్త్ ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తే, ఆరోగ్యం ఉన్నప్పుడే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. ట్రూత్ బ్రీత్ బై చీర్ఫుల్నెస్ అది సత్యాన్ని నీకు బోధిస్తుంది. ఓకే, అది అది అందులో కొన్ని దాగున్న కొన్ని మిస్టీరియస్ని నీకు తెలియజేస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది అని తను ఇక్కడ చెప్తున్నాడు. ట్రూత్ బ్రీత్ బై చీర్ఫుల్నెస్ అంటే చాలా ఆనందంతో అనేక విషయాలు నీకు తెలియజేస్తుంది. సో నువ్వు ఆనందంతో నేర్చుకుంటావు అని చెప్తున్నాడండి. సో నెక్స్ట్ చూద్దాం. వన్ ఎంపల్స్ ఫ్రమ్ ఏ వెర్నల్ వుడ్. ఓకే, వెర్నల్ వుడ్ అంటే ఇది ఒక రకమైన ఒక వసంత ఋతువు అనుకుందాం, చలికాలం లాంటిది అనుకుందాం. అది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే, మన లోపల ఏదో తెలియని ఒక శక్తిని ఇస్తుంది. ఓకే, ఒక ఆనందాన్ని ఇస్తుంది.
మే టీచ్ యూ మోర్ ఆఫ్ మ్యాన్. అది ఒక మనిషి కన్నా బాగా మనకి ఎన్నో విషయాలు అర్థం కానివి, ఎవరికి చెప్పలేనివి మనకు తెలియజేస్తుంది. నేచర్ ఆఫ్ మోరల్ ఈవిల్ అండ్ ఆఫ్ గుడ్, అవి ఎంతో నీతిని, అలాగే ఈ ప్రపంచంలో చెడు మంచి ఉంటుంది, ఈ రెండింటినీ కూడా నీకు తెలియజేస్తుంది. ఏది మంచి ఏది చెడో నేచర్ మాత్రమే తెలియజేస్తుంది. దెన్ ఆల్ ద సేజెస్ కెన్, సేజెస్ అంటే గొప్ప వ్యక్తులండి, వైస్ పర్సన్, తెలివైన వ్యక్తులండి, ఋషులండి, వాళ్ళకన్నా బాగా నీకు అనేక విషయాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ ఋషులు మునులు కూడా ఆ నేచర్ నుంచి నేర్చుకున్నారు, వాళ్ళ గురువు నేచర్. సో నువ్వు డైరెక్ట్గా ఋషుల్ని కాదు నీ టీచర్స్గా పెట్టుకోవడం, డైరెక్ట్గా వాళ్ళ యొక్క గురువుని అంటే నేచర్నే నువ్వు టీచర్గా పెట్టుకో, అనేక విషయాలు నీకు తెలియజేస్తుంది అని తన ఫ్రెండ్ విలియం ఓట్స్వర్త్కి, సారీ విలియం ఓట్స్వర్త్ తన ఫ్రెండ్కి చెప్తున్నాడండి. నెక్స్ట్ స్టాండ్ చూద్దామండి. స్వీట్ ఈజ్ ద లో విచ్ నేచర్ బ్రింగ్స్. లోర్ అంటే విజ్ఞానం అండి, అది ఎంతో మధురమైన విజ్ఞానం నేచర్ ఇస్తుంది. అవర్ మెడ్లింగ్ ఇంటలెక్ట్, మెడ్లింగ్ ఇంటలెక్ట్, మనకు జ్ఞానం ఉంటుందండి, మనకంటూ జ్ఞానం ఉంటుంది కదండి. ఇవి మనం ఆ జ్ఞానాన్ని సరిగా యూజ్ చేసుకోకుండా అనవసరమైన వాటిల్లో మన జ్ఞానాన్ని పెట్టి అన్ని గెలుకి నాశనం చేస్తున్నామండి. చూడు, మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్, మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రకృతి ఒక ఆర్డర్లో ఉంది, మనకున్న జ్ఞానంతో ఏం చేస్తున్నామంటే అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యి ఆ ప్రకృతిని, దానికి షేప్స్ని మనం దాని షేప్ లేకుండా తయారు చేసేస్తున్నాం, పాడు చేసేస్తున్నాం. వి మర్డర్ టు డిసెట్స్, ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ అండి, చీల్ స్టాండర్డ్ వేస్తున్నాం అండి, నాశనం చేసేస్తున్నాం. ఆ నేచర్లోంచి వచ్చే ఏదైనా సరే చూసుకోండి, మనం దాన్ని యూజ్ చేస్తున్నాం కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేయట్లేదు, దాన్ని డిస్ట్రాయ్ చేసేసి యూజ్ ఉపయోగించవలసినంత ఉపయోగించి మిగతా వదిలేస్తున్నాం. చూడండి, ఆ పాలిథిన్ కవర్లు కావచ్చు, ఆ సముద్రాలు మనం స్పాట్ చేసేస్తున్నాం, అడవుల్ని మనం డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. అంటే యూజ్ చేసుకోవచ్చు కానీ ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు మనం యూజ్ చేసి దానికంటూ ఒక అందం ఉంది, దానికి ఒక బ్యూటీ ఉంది, దాన్ని మనం నాశనం చేస్తున్నాం. లాస్ట్ చూద్దామండి. ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్, చాలు చాలు మిత్రమా చాలు, ఈ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈ డెవలప్మెంట్ పేరు చెప్పుకొని మనం నాశనం చేస్తుంది చాలు. డెవలప్మెంట్ అవసరమే, అది కూడా ఒక శాస్త్రీయంగా డెవలప్మెంట్ చేసుకోవాలి. అంతే తప్ప మనం దేని మీద అయితే బతుకుతున్నామో, అంటే ఉన్న చెట్టు మీద ఒక కొమ్మే కూర్చుని ఆ ఉన్న కొమ్మనే నరికేస్తున్నాం, అది మంచిది కాదు. క్లోజ్ అప్ దోస్ బారెన్ లీవ్స్, ఒక్కసారి దగ్గరికి రా, ఎండిపోయిన ఆ ఆకలిని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎంత దారుణంగా మనం తయారు చేసుకుంటున్నాం నేచర్ని. కంఫర్ట్ అండ్ బ్రింగ్ విత్ యూ ఏ హార్ట్, మిత్రమా రా ముందుకు రా, దేంతో రా, హార్ట్తో రా, ఏదో మొక్కుబడిగా నేను పిలిచాను కాదు, మనసుతో రా, ఒకసారి మనసు పెట్టి చూడు. దట్ వాచెస్ అండ్ రిసీవ్స్, నువ్వు ఒక్కసారి నేచర్ని అబ్జర్వ్ చేసి నువ్వు దాంట్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకో అని తన ఫ్రెండ్కి చెప్తున్నాడండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ప్రతి లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే పోయం ప్రతి లైన్ మనం అర్థం చేసుకోవడంలో మన ఇమాజినరీ అనే పవర్ అనేది మనం ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం. ఓకే దీనికి సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ క్వశ్చన్స్ కానీ యానిటేషన్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో మీకు గత కాలంలో చేసిన వీడియో యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి, ఆ వీడియో యొక్క క్వశ్చన్ ఆన్సర్ అలా అభివృద్ధి పోయం కూడా మీరు చూడగలుగుతారు. ఓకే ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ దిస్ పోయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ భద్ర సార్.